इधर मंदिर अंदर की नूतन संवत्सर शुभाकांक्षलु इरवे इरवे చిన్న వాళ్ళ కాంచి పెద్ద వాళ్ళ దాకా చాలా ఇబ్బందులు పడ్డారు. మనం ఎప్పుడూ కూడా కని విని ఎరగనటువంటి ఇబ్బందులు పడ్డాం. 2021 అన్నా సరే బాగుండాలి, అందరూ సుఖశాంతతో ఉండాలని కోరుకోవడమే కాకుండా ఇలాంటప్పుడు ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి అవసరం. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఈ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తదని ఆ భగవంతుడి వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. ఓకే సార్. చాలా దురదృష్టమైనటువంటి ఘటన, రాములు వారి తలకాయ తీసాడు అని. అదే కాదు, వైసీపీ ప్రభుత్వం వచ్చాక హిందూ దేవాలయాల మీద అనేకటువంటి దాడులు జరగడమే కాకుండా దేవుళ్ళ విగ్రహాలకే రక్షణ లేకుండా పోయింది. అదేంటని ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఇష్టానుసారం నోటుకొచ్చిన విధంగా అధికారం కైపెక్కి నెత్తికెక్కి కొట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు. భగవంతుడు చూస్తున్నాడు వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు ఇవన్నీ కూడా. ఎందుకంటే భగవంతుడితో పెట్టుకున్నామని మమ్మల్ని అన్నారు, భగవంతుడితో వాళ్ళు పెట్టుకున్నారు. భగవంతుడితో అన్యాయం జరిగితే ఎక్కడా కూడా ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ లేవు, దాని మీద రియాక్ట్ అవ్వట్లా. ప్రతిపక్షం రియాక్ట్ అయితే ప్రతిపక్షం మీద రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి రామతీర్థంలోనే కాదు, వైసీపీ ప్రభుత్వం వచ్చిన హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరగడమే కాకుండా అసలు హిందూ దేవాలయాలు లేకుండా చేయాలనేది ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని మేము ప్రతిఘటిస్తాము, తప్పకుండా ప్రజలతో పోరాటం చేస్తామని తెలియజేస్తాం.